మనకు ఇలాంటివి ఉంటే మనకు ప్రమాదం ఉంది. ఈ వీడియోను చూసే ప్రతి ఒక్కరికి ఒక పెద్ద హై ఏమిటంటే, మనం చాలా భిన్నమైన ఆహారాన్ని మన దైనందిన జీవితంలో తీసుకుంటాము, కానీ ఆ ఆహారాలతో ఏ ఆహారాలు తినాలో ఎవరికీ తెలియదు. వీడియోను పూర్తిగా చూడండి. పన్నమా దాటవేయి ఈ వీడియోకు సభ్యత్వాన్ని పొందడం మర్చిపోవద్దు. ఇలా భాగస్వామ్యం చేయండి. బెల్ ఐకాన్ ఆ ప్రెస్ కొనడానికి వీడియోలోకి వెళ్దాం. పాలు, పెరుగు, మజ్జిగ. పాలు వంటి ఆహారాలు తిన్న తర్వాత మనం ఎప్పుడూ బొగ్గు గుడ్డు పాలకూర వంటి ఆహారాన్ని తినకూడదు. ఎందుకంటే ఇది మన జీర్ణవ్యవస్థ కోసం పనిచేసే అమైనో ఆమ్లం ట్రిటోఫోన్ ను కలిగి ఉంటుంది. మరియు దానికి వ్యతిరేకంగా ఆహారాన్ని చేర్చుకున్నప్పుడు మన శరీరానికి ఖచ్చితంగా జీర్ణ రుగ్మతలు ఉంటాయి. అందువల్ల ఎల్లప్పుడూ పాలు, పెరుగు వంటి ఆహారాన్ని తిన్న తర్వాత బొగ్గు, చికెన్ మొదలైనవి తినకూడదు. అదేవిధంగా పాలు తిన్న తర్వాత నిమ్మకాయ, నారింజ తినకూడదు. ఈ పద్ధతి మనకు ఉన్నప్పటికీ మన శరీరానికి అజీర్ణం, కడుపు నొప్పి వస్తుంది. పేనా, మజ్జిగ తిన్న తరువాత మనం వేడి స్వీట్లు, గుడ్లు తినకూడదు. ఈ దానిలోని కొవ్వు మన శరీరంలో పనిచేస్తుండగా మన శరీరానికి స్వీట్స్ తినడం వల్ల జీర్ణ రుగ్మతలు, కడుపు నొప్పి వస్తుంది. నూనెతో గోధుమ మన శరీరంలో చక్కెర పరిమాణాన్ని నియంత్రించడంలో సహాయపడే మెగ్నీషియం మరియు భాస్వరం ఉన్నందున గోధుమ ప్రపంచంలో సులభంగా జీర్ణమయ్యే ఆహారాలలో ఒకటి. ఆ సమయంలో మనం మంచిని జోడిస్తే మన శరీరానికి ఖచ్చితంగా జీర్ణ రుగ్మతలు, గుండెల్లో మంట వస్తుంది అని నిపుణులు అంటున్నారు. అలాగే ఫింబుల్, కోడి, గుడ్లు ఇలాంటి ఆహారాలు తినకండి. ఇలాంటి ఆహారాలు ఖచ్చితంగా మన శరీరంలో జీర్ణ రుగ్మతలు, గుండెల్లో మంటను కలిగిస్తాయి. చికెన్, మాంసం, పౌల్ట్రీ, గుడ్లు మరియు చేపలు తినాలని మీకు బలమైన కోరిక ఉంటే దానిని మీ భోజనానికి చేర్చండి. చికెన్, మొలకెత్తిన ధాన్యాలు మరియు తృణధాన్యాలు వంటి ఆహారాన్ని తినేటప్పుడు తీసుకోకూడదు. మొలకెత్తిన ధాన్యాలు చికెన్ మాదిరిగానే ఉంటాయి. రెండూ కలిసి వెళితే ఖచ్చితంగా మన శరీరంలో చాలా ప్రమాదాలు ఉంటాయి. అందువల్ల ఈసారి మన ఆహారాన్ని బలవంతం చేయకూడదు. తేనె తిన్న తర్వాత మనం వేడి స్వీట్లు తినకూడదు. అందులోని కొవ్వు, మాంసకృత్తులు మన శరీరంలో పనిచేస్తున్నప్పుడు మన శరీరంలో స్వీట్లు పీల్చుకోవడం వల్ల మన శరీరానికి ఉబ్బసం లాంటి సమస్యలు వస్తాయి. అందువల్ల ఈ ఆహార పద్ధతిని తప్పనిసరి తీసుకోకూడదు. నారింజతో క్యారెట్. ఇది పూర్తిగా భిన్నమైన ఫార్ములాను కలిగి ఉంటుంది. క్యారెట్లు తిన్న తర్వాత సిట్రస్ పండ్లు, నారింజ వంటి కూరగాయలు తీసుకోకూడదు. అలా తీసుకుంటే మీరు చర్మం లాంటి సమస్యలను ఎదుర్కొంటారు. గ్యాస్ సమస్య. మన దగ్గర ఎలాంటి ఆహారం ఉన్నా వెంటనే నీరు, ఇతర పానీయాలు తాగవద్దు. ఎందుకంటే మనం తినే ఆహారం తేలికగా జీర్ణం కాలేదు మరియు కొంత సమయం పడుతుంది. ఈ సమయంలో మనం నీరు తాగితే మన కడుపులో వివిధ సమస్యలు వస్తాయి. మన ఆహారాన్ని జీర్ణించుకోవడం 30 నుండి 40 వరకు ఉంటుంది. వెంటనే నీరు త్రాగటం వల్ల అపానవాయువు వస్తుంది, కాబట్టి మనం తిన్న వెంటనే నీరు లాంటి ఆహారాన్ని తాగవచ్చు. మీరు ఇలాంటి మరిన్ని వీడియోలను ఉంచాలనుకుంటే దయచేసి వ్యాఖ్యానించండి, భాగస్వామ్యం చేయండి. ఇష్టం, సభ్యత్వాన్ని మర్చిపోవద్దు.